దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి మే 1 నుంచి గురుగ్రహం అనేది మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది. కాబట్టి అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రవికిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఇప్పుడు మనకి మే 1 నుంచి గురుగ్రహం మార్పు చెందడం వల్ల అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి, ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి గురుగారు. తప్పకుండా. వృశ్చిక రాశి అధిపతి కుజుడు, శుక్రస్థానంలో కుజుడు ఉన్నాడు. శుక్రుడికి కుజుడు శత్రువు. అందువల్ల శుక్రస్థానంలో కుజుడు ఉండడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ఈ రాశికి. అలాగే అర్ధాష్టమ శని, శని అర్ధాష్టమంలో ఉండడం వల్ల ఆరోగ్యం, అనారోగ్య సమస్యలు రావటం అనేది ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఈ నెలలో అనారోగ్యం ఫాలో అవ్వటం అలాంటివి జరుగుతాయి. కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే అనారోగ్య సమస్యను అధిగమించే అవకాశాలు వీళ్ళకి ఉంటాయన్నమాట. వీళ్ళు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం అంటే ఇది సప్తమ స్థానంలో గురు సంచారం విశేషం 7వ స్థానం. అలాగే సప్తమ స్థానంలో శుక్ర సంచారం విశేషం, సప్తమ స్థానంలో బుధ సంచారం విశేషం అంటే 7వ స్థానం. అందువల్ల కొన్ని అనుకూలతలు వచ్చే యోగాలు వీళ్ళకి ఉంటాయన్నమాట. అయితే విద్యాపరంగా చూసుకున్నట్లయితే సప్తమాధిపతి అదే స్థానంలో రవి ఉండడం వల్ల, అర్ధాష్టమంలో శని ఉండడం వల్ల చదువుకునే పిల్లలకి అనుకూలతలు అనేవి ఉన్నాయి కొంచెం. అట్లాగే మంచి చదువు చదవటము, అదే మంచిగా మంచి ర్యాంక్స్లో పాస్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అట్లాగే చెప్పాలనుకుంటే ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలతలు ఉన్నాయి సప్తమ స్థానంలో ఉండడం వల్ల. ఈ అనుకూలతల వల్ల మంచి ఉద్యోగాలు సాధించడము, ఇట్లా ప్రమోషన్స్ గురించి ఎదురు చూసే వారికి ప్రమోషన్స్ అనుకూలత ఇట్లాంటివన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అలాగే సప్తమ స్థానంలో ఈ గ్రహ సంచారం ఉండడం, అర్ధాష్టమంలో శని ఉండడం వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులు చవిచూడవచ్చు. ధనం ఎట్లా వస్తుందో అలా వెళ్ళిపోతుంది, చేతిలో నిలవ ఉండదు ధనం నిలవలేదు. వృశ్చిక రాశి వారికి వివాహపరంగా చూసుకున్నట్లయితే కుజుడు సప్తమంలో ఉండడం, సప్తమాధిపతి వివాహ కారకుడు, సప్తమ స్థానంలో ఉండడం వల్ల అనుకూలతలు ఉంటాయి ఖచ్చితంగా. శుక్రుడు కుజుడు ఒకే రాశి సంచారం చేయడం వల్ల కొంచెం అనుకూలతలు వీళ్ళకి ఉంటాయి వివాహపరంగా చూసుకుని. సంతానపరంగా చూసుకున్నట్లయితే గురు శుక్రుడు వీళ్ళకి సప్తమ స్థానంలో ఉండడం వల్ల, సప్తమ వివాహ స్థానం అవడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడి సత్సంతానం పొందే యోగం. పంచమంలో రాహువు ఉన్నాడు, రాహువు ఉండడం వల్ల కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది. సంతానపరంగా కొంచెం జాగ్రత్త వహించినట్టయితే శుభవార్తలు వినే యోగం వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. అంటే రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అర్ధాష్టమ శని రావటం వల్ల అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళకి ఏమిటంటే కొంచెం ముక్కుకు సంబంధించి ఏదైనా కొంచెం జలుబు అలాంటివి రావటం, వేడి మీద అతివేడి చేయటం ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడతాం. ఎందుకంటే కుజుడు ఉష్ణకారకుడు, ఉష్ణకారకుడు అవడం వల్ల వీళ్ళకి అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి. అట్లాగే ఉదర సంబంధమైన వ్యాధులు, బాధలు లాంటివి కొంచెం పొందుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తూ ఉంటుంది వృశ్చిక రాశి వారు. అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి కుజుడు సప్తమ స్థానం ఉండడం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగాలు ఉంటాయి కుజుడు. అలానే గురుగారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ మే నెల ఏ విధంగా ఉంటుందండి? ఈ కుజుడు సప్తమంలో ఉండడం వల్ల కుజ శుక్ర సంయోగం, గురు సంయోగం వల్ల అనుకూలత అనేది ఉంది. తద్వారా అనుకూల యోగాలు ఉంటాయి. ఎందుకంటే గురు బలం ఉంటుంది, సప్తమంలో గురుడు బలంగా ఉంటాడు కాబట్టి గురు బలం ఉండడం వల్ల, కుజ అనుకూలత వల్ల, శుక్ర అనుకూలత వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో కొంచెం విజయ కేంద్రం ఎగరవేసే అవకాశం. 80% వరకు క్రయ విక్రయాలు జరుగుతాయి ఖచ్చితంగా. వీళ్ళు అనుకూలమైన వాతావరణం వెలుకుంది రియల్ ఎస్టేట్ రంగంలో. కొనేవాళ్ళు కూడా గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఈ మే నెలలో కొనే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ రాశిలో ఉండేవారు. అలాగే కోర్టు సమస్యలుగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎందువల్లంటే పంచమ రాహు వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొన్ని జాగ్రత్త వహించినట్లయితే ఖచ్చితమైన
అనుకూలతలు అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అనుకున్నట్టుగా మాత్రం తీర్పులు రావడం అనేది కొంచెం తక్కువగానే ఉంటాయి. ఎందువల్లంటే పంచమం రాహు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏకాదశంలోకి ఏది ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. ఒక 60% వరకు కోర్టు సమస్యల నుంచి అధిగమించే అవకాశాలు ఉంటాయన్నమాట. అట్లాగే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు నిల్వ వ్యాపారం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ అనుకూలాలు వీళ్ళకి ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి పెట్టుబడులు పెడతారు, తద్వారా వాళ్ళు అనుకూలంగా స్టాక్స్ పెరగడము, అనుకూల షేర్లు పెరగడం ద్వారా అనుకూల యోగాలు వీళ్ళకి ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ కానీ స్థల మార్పిడి అంటూ ఉందా? కేతువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కేతువు వల్ల అనుకూలతలు ఉన్నాయి. ఖచ్చితంగా స్థల మార్పు అయ్యే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి. ఉద్యోగం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. వృత్తికి రాశికి అనుకూలతలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఆరోగ్యం మీద మాత్రమే వీళ్ళకి ఇబ్బంది ఉంది. మిగతా పరంగా చూసుకున్నట్లయితే అన్ని సమస్యల్లో కూడా వీళ్ళు అధిగమించి ఐరారోగ్యశ్వర్యాలతో ఉండడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. గురుగారు, ఇప్పుడు రాజకీయానికి సంబంధించి రాశి వారికి చెందిన వాళ్ళు ఉంటారు కదండి, ఎలా ఉంటుందంటారు? రాశ్యాధిపతి కుజుడు అవడం వల్ల కుజ శుక్ర గురు సంచారం వీళ్ళకి సప్తమంలో ఉండటం వల్ల రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు వాక్చాతుర్యంతో మాట్లాడటం, తద్వారా ఓట్ బ్యాంకింగ్ నమోదు చేసుకోవడం రాజకీయ అనుకూలత అయితే వీళ్ళకి ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా రాజకీయ నాయకులకు అనుకూల యోగాలు ఉన్నాయి. అంటే పరిహారం అంటే ఏం చేసుకుంటే మంచిదండి? వీళ్ళు మంగళవార నియమం పాటించాలి. మంగళవార నియమం పాటించడము, అలాగే శనివార నియమం పాటించడము. శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి చుట్టూ 19 ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా, ఆకుపూజ చేయడం ద్వారా, సింధూరార్చన చేయడం ద్వారా శనిగ్రహ అనుకూలత అనేది వీళ్ళకి వస్తుంది. తద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అట్లాగే మంగళవారం నియమాలు పాటించాలి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి, కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయటము, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూల యోగాలు అవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఈ నియమాలు పాటించినట్లయితే వీళ్ళు అనుకున్న టార్గెట్స్ వాళ్ళు రీచ్ అవడం జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.